తెలంగాణలో మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వానికి 2639 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి 132,000 అప్లికేషన్లు వచ్చాయి. 2021లో 69,000 అప్లికేషన్లు వస్తే ఈసారి 132,000 అప్లికేషన్లు వచ్చాయి. మరి 2021లో 13,070 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 2023లో 2639 కోట్ల ఆదాయం వచ్చింది. మరి తెలంగాణలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2015లో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం 12,703 కోట్లు ఇప్పుడు 25,585 కోట్లకు పెరిగింది. మరి ఇకపై కూడా 30,000 కోట్లకు పెరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తే మద్యం ఏర్లై పారుతుందన్న విషయం మనందరికీ తెలుసు. నాయకులు ఓట్ల కోసం మద్యాన్ని విచ్చలవిడిగా పంచుతారు. మరి మద్యం ఎక్కువగా అమ్ముడుపోతుంది కాబట్టి ఈసారి అప్లికేషన్లు కూడా ఎక్కువగా వచ్చాయి. మరి గతంలో అలవాటు లేని వారు కూడా ఎన్నికల టైంలో మద్యానికి అలవాటు పడుతున్నారట. దీనివల్ల యువత చెడిపోతున్నారు, గృహహింస పెరుగుతుంది, మరి నేరాలు పెరుగుతున్నాయి, ఈ ప్రజారోగ్యం దెబ్బతింటుంది. మీ పదవుల కోసం ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తున్నారు. బంగారు తెలంగాణ కాదు, తాగుబోతుల తెలంగాణ చేస్తున్నారు.